బ్రిటిష్ పాలన ఇంకా కొనసాగుతుందా? గ్రామగుడిపై పెత్తందారుతనం, గుడిలో పూజ జరగాలంటే పెత్తందారు దగ్గర చేతులు మోహరించి వేడుకోవాలా? కుల వివక్ష అంటరానితనమా? ఇది నిజాం పరిపాలనను గుర్తు చేస్తుందా? అధికారుల చొరవతో ఇకనైనా గ్రామానికి మోక్షం వచ్చేనా? పలవనీరు మండలం జరవారిపల్లి పంచాయతీ పి వడ్డూరు గ్రామంలో ఇంకా బ్రిటిష్ నైజాముల పాలన కొనసాగుతుంది. గ్రామగుడిపై వెంకటేష్ పెత్తందారుతనం కొనసాగుతుంది. ఆ గ్రామంలోని ప్రజలు గ్రామదేవతైన పెద్దమ్మవారి తల్లికి తమ కోరికలు నెరవేరగానే మొక్కుబళ్లు చెల్లిస్తుంటారు. ఈ మొక్కుబళ్లు చెల్లించే క్రమంలో ప్రజలు గుడి పూజారిని కాక పెత్తందారు వెంకటేష్ దగ్గర అనుమతి తీసుకోవాల్సిందే. అలా తీసుకున్న వారికి మాత్రమే గుడిలో పూజారి అభిషేకమైన మొక్కుబడైనా చెల్లించుకోవచ్చు. లేదంటే గుళ్ళోని పూజారి పూజ చేయడు. గ్రామానికి సంబంధించి గుడిపై వెంకటేష్ పెత్తందారుతనం దేనికి సంకేతం? ఈ విషయంపై పలుమార్లు పోలీస్ స్టేషన్లో చేరగా అక్కడ తీర్మానంలో ఇక నుంచి అలా చేయము అని ప్రతిసారి చెప్పుకుంటూ వస్తున్నారు. మళ్ళీ ప్రతి పూజకి పండగకి అదే తంతు నడుస్తుంది. గ్రామంలోని 20 కుటుంబాలు కలిసి ఈరోజు పండగ జరపాలని నిర్ణయించుకొని పూజారి దగ్గరికి వెళ్ళి పూజ చేయమని అడగ్గా మళ్ళీ పెత్తందారు వెంకటేష్ చెప్తేనే చేస్తాము, లేదంటే చేయము. గ్రామంలో ఎవరు పూజ చేయాలన్నా వెంకటేష్ దగ్గర అనుమతి తీసుకుంటేనే మేము పూజ చేస్తామని స్వయంగా చెప్పాడు. ఇప్పుడు గ్రామ ప్రజలు ఏ విధంగా పండగ జరుపుకోవాలని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెత్తందారు వెంకటేష్ దగ్గరికి వెళ్ళి చేతులు మోహరించి వేడుకుంటేనే పూజ జరుగుతుందా? ఇంకా పెత్తందారి వ్యవస్థ, కుల వివక్ష లాంటి అంటరంతనం కొనసాగుతుందా? అధికారుల చొరవతో మరి ఇప్పటికైనా గ్రామ ప్రజలకు మోక్షం కలుగుతుందని గ్రామ ప్రజలంతా వేడుకుంటున్నారు. పంచాయతీ, నా పేరు శివ, మరి వడ్డూరు గ్రామము. సో ఇక్కడ మా ఊర్లో ఒక సమస్య ఏమంటే, మేము ఎప్పుడు పూజకు వచ్చినా పెద్దమ్మ గుడి అనేది లాక్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ వచ్చింది. ఈ విషయం పైన మేము లాస్ట్ ఇయర్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఆ కంప్లైంట్ కాపీలు అంతా మా దగ్గర కూడా ఉన్నాయి. అప్పుడు ఎస్ఐ సార్ వాళ్ళు పిలిచి, పూజాని పిలిపించి మాట్లాడాడు. మాట్లాడితే అప్పుడు వాళ్ళు పూజ చేస్తాం అది ఇదని చెప్పారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ మేము ఈ సంక్రాంతిని పునరుద్ధరించుకొని ఈరోజు అంటే మంగళవారము ఎంత డేట్ ఈరోజు ఈరోజు పూజ కోసము గుడి తలుపులు తీసి మేము పూజ చేయాలనిపిస్తే అని వాళ్ళతో మాట్లాడాము. నిన్నే వాళ్ళు ఏమని చెప్పారంటే, మేము పూజ చేయము, ఊర్లో ఎవరో పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు ఏదో గుడికి ఏదో చేస్తున్నారు, వాళ్ళు అడిగి వాళ్ళంతా పర్మిషన్ తీసుకుంటేనే మేము గుడి తెరిచి పూజ చేస్తామని చెప్తున్నారు. ఈ విషయం పైన మేము చాలాసార్లు కంప్లైంట్లు కూడా ఇచ్చాము, సమస్య అనేది అయితే సాల్వ్ అయితే అవ్వలేదు. సో ఇప్పుడు మీరు చూసినారంటే బీగాలు అనేది క్లియర్గా మీరు ఇక్కడ చూడవచ్చు, క్లియర్గా బీగాల్లో వేసి పెట్టే ఉంటారు, లోపల కూడా వేసి పెట్టాను. లాస్ట్ ఇయర్ మేము సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఇక్కడే బయటే పిల్లలు కొట్టుకొని బయటే పూజ చేసుకొని వెళ్ళాము. మాకు గుడి అనేది తలుపులు అయితే తెరలేదు. సో ఇది కుల వివక్ష లేదా మత వివక్ష అలా మీరు దయచేసి సపోర్ట్ చేసి ఇది ఈ ఇష్యూని అందరికీ తెలిసేలా తెలియాలని కోరుకుంటున్నాము. మా గ్రామస్తులు కూడా చాలామంది ఇక్కడే ఉన్నారు, మీరు చూడవచ్చు. మాది ఒక 20-25 కుటుంబాలు దాకా ఉన్నాయి. మేము ఈ విధంగా ప్రతిసారి ఎప్పుడు పూజకు వచ్చినా ఇదే సమస్య, మేము ప్రతిసారి మనల్ని అడుక్కోవాల్సి వస్తుంది, ప్రతిసారి అడుక్కోవాల్సి వస్తుంది. దీనిపైన మేము గట్టిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ రోజు నుంచి మేము పోరాటం కొనసాగిస్తున్నాము. అట్లే మీకు వ్యవసాయానికి సమస్య వచ్చినప్పుడు మీరు అధికారులతో మాట్లాడమని చెప్పినారు కదా, మాట్లాడిన తర్వాత అధికారుల స్పందన విన్నా కూడా ఊర్లో ఏదైనా మార్పు వచ్చిందా? ఏం రాలేదు. మళ్ళీ అధికారులు వేరే స్పందించినారా? మా అధికారుల దగ్గర చెప్పాము. వాళ్ళు అధికారులు అంటే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాము, మిగతా అధికారులు ఎవరికి చెప్పలేదు. రెవెన్యూ అధికారులు వీళ్ళు ఎంఆర్ఓ వీళ్ళ దగ్గరికి అంత పోలేదు. ఎస్ఐ సార్ ఏం చెప్పినాడంటే, పోయినసారి పూజ అందరికి ఎవరికి వచ్చినా పూజ చేయాలి, అది ఊరు గుడి, ఊరికి సంబంధించిన గుడి, ఇది ఒక వ్యక్తికి సంబంధించిన గుడి కాదు. సో అతనేమన్నాడంటే ఈసారి నుండి చేస్తామని ఒప్పుకున్నారు, బట్ ఈసారి ఇంకో కొత్త పూజారి అని అంట. ఆయన పోయి అడిగితే ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, ఇదో పెత్తందారుల నిజాం పాలన లాగా ఇది నాకైతే తలపిస్తోంది. నేను ఒక గ్రాడ్యుయేట్ని, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నా. ప్రతిసారి కూడా ఇదే సమస్య మీద మా ఊరోళ్ళని ఎక్కువ భయపెట్టడము, కొట్టడం ఇలాంటివి చేస్తున్నారు. అందుకోసం అనేసి నేను ఈరోజు మళ్ళీ వచ్చాను. పోయినసారి లాగా మళ్ళీ వచ్చి దీని మీద గట్టిగా పోరాటం చేయాలని మాట్లాడుతున్నాము. మాకు ఈ సమస్య కోసం ఒక పరిష్కారం అనేది చూపి. ఇప్పుడు ఈ గుడి ఏ కుటుంబం ఆధీనంలో ఉంది? కుటుంబానికి సంబంధించిన కాదు, ఇది ఊరికి మొత్తానికి సంబంధించిన గుడి. మా తాతల కాలం నుంచి ఇది సంబంధించిన గుడి, అందరికి సంబంధించింది, ఒక వ్యక్తికి సంబంధించిన గుడి కాదు, ఇది అందరికి సంబంధించిన గుడి. ఇది ఇప్పుడు ఈ గుడికి సంబంధించి మెయిన్ కారణం ఎవరు వస్తున్నారు? ఈ మెయిన్ కారణం అంటే ఇక రెండు వర్గాల్లాగా అయిపోయినాయి. సో ఇప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు తెరుచుకుంటారు, పూజ చేసుకుంటారు, ఏమేమి కావాలో చేసుకుంటారు. ఊర్లో ఉండి మిగతా వాళ్ళంతా అడగరు. సో ఇప్పుడు మేము పూజకు వచ్చినప్పుడు మాత్రము వాళ్ళని అడగాల వీళ్ళని అడగాల అనేసి చెప్తూ ఉంటారు, అదే సమస్య. సో వాళ్ళకైతే వాళ్ళ ఇష్టంగా ఎవరిని అడిగినా పూజ, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు గుడి తెరుచుకుంటారు, పూజ చేసుకుంటారు. వెన్ ఇట్స్ కమ్ టు మీ, మేము వచ్చినప్పుడు మాకు గుడి లాక్ చేస్తారు, చేయరు. పీవుడు గ్రామం చెందిన నేను వెంకటపతి మాట్లాడుతున్నాను. ఇక్కడ సుమారు 100 మంది గ్రామ బీసీ కాలనీలో
ఉన్నారు. అక్కడ నెక్స్ట్ రోడ్డు పక్కన ఎస్సీ వాళ్ళు 90 మంది 100 మంది కుటుంబాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎస్సీలు వస్తే ఇక్కడికి పూజారులు పూజ చేయకూడదు అంటారు, పూజ చేసేలేదు అంటారు. బయటే ఉండి వాళ్ళ దగ్గర టెంకాయ కరిపూరము ఇలాంటి సామాగ్రి ఇస్తే తీసుకొని పూజ చేసి అట్లే బయట పంపించేస్తారు. బీసీలు వచ్చినా కూడా వాళ్ళు తలుపుతాడు మామూలుగా. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏమైనా పూజ చేయాలనుకుంటే విగ్రహాన్ని సదురు మండించి అన్ని కార్యక్రమాలు చేసి పండుగ జరుపుకుంటారు. మేము ఎవరైనా వచ్చి పూజ చేయాలనుకుంటే మాకు ఆ విగ్రహాన్ని కూడా సదురు మండించలేదు. కాకపోతే మేము ఆ ఫోటోలు పూజ చేసుకొని మేము బయలుదేరిపోవాలా. ఏమన్నా మాట్లాడితే గుడి మాది, మాకు కోర్టులో జడ్జి గారు మాకు పట్ట ఇచ్చేసినారు. ఎవరున్నారండి? ఎవరున్నారు? వెంకటేష్ మతాలయ్య కొడుకు వెంకటేష్ అన్నాడు. ఇప్పుడు ఇప్పుడు అడిగినాము, ఇప్పుడు కూడా అన్నాడు. వాళ్ళ సార్ కూడా అట్లా అంటారు, మాది అంటారు. తర్వాత వెంకటేష్ తన వర్గీకరులంతా కూడా అదే మాట అంటారు.